బేతాల కథలు చంద్ర అన్న పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్నో శ్రమల కోర్చి చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కసారి భంగపడుతున్న సడలని పట్టుదల ఓర్పు నన్ను ఆశ్చర్యపరుస్తున్నవి అనాలోచితంగా గాని లేక జాలికొద్దీ గాని ఏ అనర్హుడికైనా మేలు దలిచావేమో నాకు తెలియదు యుక్తాయుక్తాలు తరిచి చూడకుండా ఎవరికీ వాగ్దానాలు చేయకూడదు అందువల్ల కొన్ని చిక్కులను కొని తెచ్చుకోవడం అవుతుంది ఉదాహరణగా నీకు చంద్రన్న అనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్వేతాశ్యుడనే గంధర్వ రాజు వద్ద పనిచేసే భాగ్యనాథుడనే గంధర్వుడు సుప్రియ అనే అప్సరసును ప్రేమించాడు ఆమె అతడికి ఒక అందమైన దంతపు పెట్టిని ఇచ్చి దీన్ని శ్వేతాసుడి కోసాగారంలోని విలువైన రాళ్లతో నింపి నాకు తెచ్చి ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నది భాగ్యనాథుడు శ్వేతాసుడికి విషయం చెబితే ఆయన కాసేపు ఆలోచించి నేను నిన్ను నా కోసాగారంలోని విలువైన రాళ్లతో కొడుతూ ఉంటాను ఎన్ని రాళ్ల దెబ్బలు తినగలిగితే అవన్నీ నీవి అని అన్నాడు భగీనాథుడు సరేనన్నాడు కానీ మొదటి దెబ్బకే బాధ భరించలేక ఇక చాలన్నాడు అప్పుడు శ్వేతాశ్యుడు నవ్వి నా సంపదను సులభంగా సామాన్యుల పాలు చెయ్యలేను నీ ప్రేమ గొప్పదైతే నేను తప్పక సాయపడి ఉండేవాడిని నువ్విక సుప్రియను మరిచిపోవడం మంచిది అన్నాడు నువ్వు నన్ను మోసం చేశావు నా ప్రేమను పరీక్షించే పద్ధతి ఇది కాదు నీ రాళ్ళు చేసే గాయాలను నేనే కాదు ఏ ప్రేమికుడు భరించలేడు అన్నాడు భాగ్యనాథుడు ఎంతో బాధగా శ్వేతాశ్యుడికి కోపం వచ్చింది ఆయన వెంటనే నీలో తప్పుంచుకొని నన్ను మోసగాడు అన్నావు నేను నీ పెట్టెను విలువైన రాళ్లతో నింపి ఇస్తాను దాన్ని వదిలించుకునే దాకా నీకు ఈ లోకంలో స్థానం లేదు అసలైన ప్రేమికుడు కనిపించే వరకు పెట్టి నుంచి విముక్తి ఉండదు అంటూ భాగీనాథుణ్ణి శపించాడు భాగీనాథుడు ఆయన కాళ్ళ మీద పడి ఈ శాపాన్ని నేను భరించలేను నాకు విముక్తి మార్గం చెప్పు అని వేడుకున్నాడు శ్వేతాశ్యుడికి అతడి మీద జాలి కలిగి భూలోకం ప్రేమమయం అక్కడికి వెళితే నీకు శాప విముక్తి కలిగించగల గొప్ప ప్రేమికులు తొందరగా తటస్థపడతారు అని చెప్పాడు భగీనాథుడు పెట్టితో సహా భూలోకానికి వచ్చి బైరాగి వేషంలో అసలైన ప్రేమికుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు అలా తిరగ్గా తిరగ్గా అతడికి జనకపురంలోని చంద్రన్న ప్రేమ గురించి తెలిసింది ఈ చంద్రన్న పొలం పనులు చేసుకునే రామన్న ఆఖరి కొడుకు రామన్న రోజూ ఉదయమే లేచి పొలానికి వెళతాడు ఇంటి దగ్గర ఆయన తండ్రి సోమన్న తల్లి మంగమ్మ భార్య రంగమ్మ పెరటి పని వంట పనులు చూసుకుంటారు రామన్న పెద్ద కొడుకు వీరన్న ఊళ్ళో కిరాణా దుకాణం పెట్టాడు అలా ఆ కుటుంబంలో అంతా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కానీ చంద్రన్న మాత్రం పరమ సోమరి పెద్దలు మందలించినా అతడు పట్టించుకోడు ఇలా ఉండగా పట్నంలో ఉండే విశాలుడనే ఒక భాగ్యవంతుడు వీరన్నకు తన కూతురు మల్లికను ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు పిల్లను చూసేందుకు రామన్న సకుటుంబంగా ప్రయాణమై విశాలుడి ఇంటికి వెళ్ళారు వీరన్నకు మల్లిక నచ్చింది పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయించారు అప్పుడే చంద్రన్న మల్లిక చెల్లెలు మనోహరిని చూశాడు అక్కకంటే అందంగా చలాకీగా ఉన్న ఆమె చంద్రన్నకు ఎంతగానో నచ్చింది కానీ మనోహరికి చంద్రన్న ఏ పని పాట లేకుండా తిరిగే సోమరి అని తెలియడంతో అతడి కేసి తలతిప్పి చూడడం కూడా మానేసింది దానితో చంద్రన్నకు చాలా రోషం వచ్చి ఎలాగైనా ఆమెను పెళ్లాడి తీరాలి అనుకున్నాడు అతడు ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించి నిన్ను పెళ్లాడాలని ఉన్నది ఏమంటావు అని అడిగాడు మనోహరి వెంటనే నువ్వు నాకు కొత్త ఇల్లు కొనిస్తే నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను అన్నది తడుముకోకుండా అలాగే కొత్త ఇల్లు కొనిపెడతాను అంతవరకు నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చంద్రన్న కొత్త ఇల్లు కొనడానికి ఎన్నెల్లు పడుతుందో చెప్పు అన్నది మనోహరి చంద్రన్న ఒక్క క్షణం ఆలోచించి ఎక్కడే ఉండు మా తాతను అడిగి నీ ప్రశ్నకు జవాబు తెలుసుకొని వస్తాను అన్నాడు నాకు ఇల్లు కొనడానికి మీ తాత అనుమతి కావాలా అన్నది మనోహరి విసుగ్గా అనుమతి కాదు డబ్బు అన్నాడు చంద్రన్న నాకు ఇల్లు నీ డబ్బుతో కొనిపెట్టాలి మీ తాత నాన్న అన్న కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళది అవుతుంది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీదవుతుంది అన్నది మనోహరి చంద్రన్నకు ఏమనాలో తెలియలేదు అప్పటికి ఊరుకొని పెళ్లి జరిగాక వదిన మల్లికకు తన గోడు చెప్పుకున్నాడు చంద్రన్న చెప్పింది విని మల్లిక ఆశ్చర్యపడింది మనోహరి అందాన్ని చూసి ఇప్పటి వరకు బాగా డబ్బున్న నలుగురు యువకులు పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు వాళ్ళలో ఎవరూ ఆమెకు నచ్చలేదు మల్లిక ఈ సంగతి చంద్రన్నకు చెప్పి నా చెల్లెలికి డబ్బు మీద మోజు లేదనే అనుకోవాలి నిన్ను ఇల్లడిగిందంటే నువ్వంటే ఆమెకు ఇష్టమై ఉండాలి మరి నా చెల్లెలిని పెళ్ళాడాలని ఉంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదించక తప్పదు అన్నది ఇది విన్న చంద్రన్నకు ఎక్కడలేని పట్టుదల వచ్చింది తనకు తానుగా డబ్బు సంపాదించడం ఎలా అన్న తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు సరిగ్గా ఆ సమయంలో గంధర్వ భాగీనాథుడు బైరాగి వేషంలో వచ్చాడు ఆయన వాళ్ళింట్లో సృష్టిగా భోంచేసి అందరికీ శుభం కలగాలని దీవించాడు చంద్రన్న తన గోడు ఆయనకు చెప్పుకున్నాడు బైరాగి అతడి వంక ఆప్యాయంగా చూసి ఆహా నువ్వు నిజమైన ప్రేమికుడు అని అనిపిస్తున్నది నా వెంటరా నేను చెప్పిన మూడు కష్టమైన పనులు చెయ్యి ఒకే ఒక్క రోజులో కోటేశ్వరుడివి అయిపోతావు అన్నాడు చంద్రన్న బైరాగితో బయలుదేరి వెళ్ళాడు వాళ్ళు ఊరు దాటి ఒక కొండగుహలో ప్రవేశించారు లోపల అంతా చీకటి బైరాగి అతడితో నువ్విక్కడ పద్మాసనం వేసుకొని కూర్చో ఆంజనేయుడి నామాన్ని జపించు క్షణం కూడా నిద్రపోకుండా ఒక రోజంతా అలాగే గడిపితే అప్పుడు నేను వచ్చి పిలుస్తాను కళ్ళు తెరు తర్వాత ఏం చేయాలో అప్పుడు చెబుతాను అన్నాడు చంద్రన్న వెంటనే దీక్ష ప్రారంభించాడు అప్పుడతడికి ఏవేవో వికటట్టహాసాలు వినిపించాయి అయినా చంద్రన్న భయపడలేదు మర్నాడు బైరాగి వచ్చి కళ్ళు తెరవమనేదాకా చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అన్న స్పృహ కూడా లేకుండా పోయింది చంద్రన్న కళ్ళు తెరిచాడు వెంటనే ఆ గుహ ప్రకాశవంతంగా అయిపోయింది శభాస్ చంద్రన్న ఇప్పుడు ఎదురుగా గోడ మీద ఉన్న రాక్షసుడి బొమ్మ దగ్గరకు వెళ్ళు ఆ బొమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నాడు బైరాగి రాక్షసుడి బొమ్మ చాలా భయంకరంగా ఉన్నది చంద్రన్న నిర్భయంగా పోయి బొమ్మను సమీపించగానే అది పెద్దగా నవ్వుతూ నా నోట్లోని కుడి చెయ్యి పెట్టు అన్నది సంకోచించకుండా చంద్రన్న పెద్ద గుహలా ఉన్న ఆ బొమ్మ నోట్లో తన కుడి చెయ్యి పెట్టాడు అంతే ఆ బొమ్మ నోరు మూసుకున్నది చంద్రన్నకు తన చేతిని ఎవరో కరకరా నమిలేస్తున్నంత బాధ కలిగింది కానీ ఓర్చుకున్నాడు కాసేపటికి బొమ్మ నోరు తెరిచి నీ చేతికి ఒక తాళం చెవి తగులుతున్నది అది తీసుకొని నా బొడ్డులో పెట్టు అన్నది చంద్రన్న తాళం చెవి తీసుకొని బొమ్మ చెప్పినట్లు చేశాడు వెంటనే గుహగోడ పెలపెలమంటూ బద్దలై రెండుగా విడిపోయింది బైరాగి చంద్రన్న లోపలికి వెళ్ళారు అక్కడ వాళ్లకు ఒక పెట్టె కనిపించింది దాని తలుపు ఏ తాళము లేకుండా తాపడం చేసి ఉన్నది అప్పుడు బైరాగి చంద్రన్నతో ఈ పెట్టిలో కోటి వరహాల విలువ చేసే బంగారం రత్నాలు వజ్రాలు ఉన్నాయి దీని తలుపు తెరుచుకోవాలంటే నీవు అమితంగా ప్రేమించే వారి మీద వేసి గుప్పెట బిగించి పెట్టిను బలంగా కొట్టాలి ఆ ప్రయత్నంలో వేళ్ళు విరిగిన రక్తం చిమ్మినా వినుకంజ వేయకూడదు అన్నాడు చంద్రన్న మనోహరి మీద ఒట్టివేసి గుప్పిటె బిగించి పెట్టిన కొట్టాడు మూత తెరుచుకోలేదు అయినా అతడు నిరుత్సాహపడక పెట్టిన నాలుగైదు నిమిషాల పాటు కొట్టేసరికి చేతివేళ్లు దెబ్బతిని రక్తం కారసాగింది అది చూసి చంద్రన్న స్పృహతప్పి పడిపోయాడు ఆ మరుక్షణం పెట్టి మూత చటుక్కున తెరుచుకున్నది అప్పుడు బైరాగి భాగీనాథుడి రూపానికి మారి చంద్రన్నను చేతితో తాకాడు చంద్రన్నకు స్పృహ వచ్చింది భాగీనాథుడు వైపు ఆప్యాయంగా చూసి నాయన నీ ప్రేమ కారణంగా నాకు విముక్తి లభించింది అందుకు ప్రతిఫలంగా ఈ పెట్టిలోని సంపదంతా నీకే ఇచ్చేస్తున్నాను అంటూ తన కథను చెప్పాడు ఆశ్చర్యంగా ఆ కథ విన్న చంద్రన్న పెట్టిలోకి తొంగి చూశాడు అందులో బుసులు కొడుతున్న నాగుపాములు కనబడ్డాయి ఈ సంగతి చెప్పగానే భాగీనాథుడు ఒక్క క్షణం ఆలోచించి పెట్టిమూత తెరవగలిగిన నీవు నిస్సందేహంగా గొప్ప ప్రేమికుడివే కానీ నీవు ఎవరికో రుణపడి ఉండటం వల్ల నీకీ సంపద కనబడటం లేదు వెంటనే వెళ్ళి నీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకురా అని చెప్పాడు కొద్దిసేపటికి చంద్రన్న వెంట కుటుంబ సభ్యులందరూ వచ్చారు అయితే ఒక్కరూ చంద్రన్న రుణం గురించి చెప్పలేకపోయారు భగీనాథుడు వాళ్లతో మీరందరూ ఒక్కొక్కరుగా పెట్టిలోకి చూడండి చంద్రన్న కన్నా గొప్ప ప్రేమికులు ఎవరైనా ఉంటే వారికి అందులోని సంపద కల్లబడుతుంది అన్నాడు అప్పుడు ఒక్కొక్కరే వచ్చి పెట్టిలోకి తొంగి చూసి వెళ్ళారు అందులో బుసలు కొట్టే నాగులే కనబడ్డాయి అయితే చివరిగా చూసిన వీరన్నకు మాత్రం బంగారం వజ్రాలు రత్నాలు కనిపించాయి భగీనాథుడు వీరన్నను మెచ్చుకొని మీది ఉమ్మడి కుటుంబం గనుక ఈ సంపదంతా అందరికీ చెందుతుంది అని చెప్పి అదృశ్యుడు అయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చంద్రన్నకు మనోహరి పట్ల ఉన్న ప్రేమను పరీక్షించేందుకు భగీనాథుడు అతడికి చాలా కఠోర పరీక్షలు పెట్టాడు వాటిలో చంద్రన్న నిగ్గుకు వచ్చినట్లు స్పష్టం అవుతున్నది కదా అలాంటప్పుడు పెట్టిలో అతడికి బుసులు కొట్టే పాములు కనబడటం వీరన్నకు కోటి విలువ చేసే సంపద కనబడటం అసంబద్ధంగా లేదా ఇందుకు గంధర్వుడు ఏదో మాయాజాలం ప్రయోగించాడు అనుకోవాలా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ జరిగిన దాంట్లో అసంబద్ధాలకు గంధర్వ మాయాజాలకు ఇసుమంత కూడా తావులేదు ప్రేమించిన వ్యక్తి కోసం అవసరం అయితే ప్రాణత్యాగం చెయ్యాలనుకునే సాహసీకుల ప్రేమ కంటే తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించే సామాన్యుడు ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది అందువల్లనే పెట్టిలోని ఆ సంపద వీరన్నకు కనిపించింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు